హాయ్ అండి, ఈరోజు గోరుమిట్లు ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం 100 గ్రాముల డాల్డా తీసుకున్నాను, రవాన్ చేసుకున్నానండి. ఈ డాల్డాని వేడి చేసుకోవాలండి. ఇది కరిగేలోపు పిండి కలుపుకుందాం. 1 కేజీ మైదాపిండి తీసుకున్నానండి. దీంట్లో 1/2 కేజీ బొంబాయి రవ్వ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి, లైట్గా 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది కలుపుకోవాలి. మనం డాల్డా వేడి చేసుకున్నాం కదండి, అది వేసుకుంటూ వేడివేడిగానే ఉండాలండి. ఇది బాగా మిక్స్ చేయాలండి. బాగా కలిసేంత వరకు మిక్స్ చేయాలండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలో కలుపుకోవాలండి. ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారిగా వేయకూడదు, పలచ నమ్మకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదండి. చపాతి పిండిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఇలా ఉండలు చేసుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు ఇలా పొడవుగా చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకున్నదండి, ఇలా చేసుకున్నాం కదండి, దీన్ని ఇలా అనుకుంటూ చేయాలి. అప్పుడు మనకు గోరుమిటి షేప్ వస్తుందండి. మార్కెట్లో గోరుమిటి చేసుకునేవి అవైలబుల్గా ఉన్నాయండి. అవి దొరికితే వాటితో చేసుకోవచ్చు, లేదంటే చేతితో ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇదిగోండి, పర్ఫెక్ట్గా గోరుమిటి షేప్ వచ్చింది. అన్నీ మనం ఇలా చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఇప్పుడు ఫ్రై చేయాలండి, డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇది వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేద్దాం. ఆయిల్ హీట్ అయిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే ఉడక మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడు తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. బాగా ఎక్కువగా కూడా ఫ్రై అవ్వకూడదండి, ఎక్కువగా ఫ్రై అయితే గట్టిపడిపోతాయి. ఇలా ఉంటే చాలు. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పాకం పట్టుకోవాలండి. పంచదార వేసుకుంటున్నాను. 1 పెద్ద గ్లాస్తో పంచదార వేసానండి. 1/2 గ్లాస్ వాటర్ వేయాలండి. ఇదంతా కరిగి పాకం రావాలండి, ముద్ర పాకం రావాలండి. పాకం ఇలా రావాలండి. ఇలా వచ్చాక ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పాకం రెడీ అయిందో లేదో తెలియాలంటే ఇలా కొంచెం తీసుకుని వాటర్లో వేయాలండి. ఇలా చూడండి, ఇదిగో ఇలా ఉండలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకుని మిక్స్ చేయాలండి. ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలండి.
కాసేపు పక్కన పెడితే మొత్తం పట్టేస్తుంది. ఇదిగోండి ఇలా పాకం పెట్టుకుని పక్కన పెట్టుకుంటే ఇలా వస్తుంది. అంతే అండి, గోరుమిఠాయిలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.